నిజాంపేట మండల పరిధిలోని జడ్చెరువు తాండా నందిగమ్మ గ్రామాలలో నేడు మండల ఎంపీ పెద్దిశెట్టి సిద్ధిరాములు, ఇన్ఛార్జి ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ హరిప్రియ, గ్రామ సర్పంచ్లు అరుణ్, లద్దా ప్రీతి ఆధ్వర్యంలో కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు, డాక్టర్ హరిప్రియలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కంటి వెలుగు శిబిరాలను విడతల వారీగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి వెలుగు శిబిరాలలో వైద్యులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి, పిహెచ్సిఎన్ సత్యమ్మ, హెల్త్ సూపర్వైజర్ శ్యామల, డాక్టర్ సాయి కృష్ణ, నదిగ్రామ ఉప సర్పంచ్ గెల్లు రాజ్యం, ఎంపీటీసీ సురేష్, కార్యదర్శి ఆరిఫ్ హుసేన్, సంగుస్వామి, బాజా తిర్మల్, మమత, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మన నందిగామలో మహిళా భవన్లో ప్రారంభమైంది. మన ఎంపీపీ సార్ గారు, ఎంపీటీసీ సర్పంచ్ అందరూ, మన ప్రజాప్రతినిధులు అందరూ హాజరయ్యారు. మన ప్రజలు కూడా ఈరోజు అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు. ఇంకా మన కంటి వెలుగు ప్రోగ్రామ్ అనేది మహిళా భవన్ నందిగామలో 27 జనవరి వరకు జరుగుతుంది. జడ్చెరువుతాండ నందిగామలో కంటి వెలుగు ప్రోగ్రామ్ను తెలంగాణ రాష్ట్రము ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచినటువంటి ప్రోగ్రామ్ను మరి ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మరి 18 సంవత్సరాల పైబడి నుంచి మరి పైమైన అందరూ ఒక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి మిగతా గ్రామాలు ఉడక మరి విడతలు కాబట్టి ప్రతి గ్రామంలో మరి అందరూ ఉడక ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మరి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.